ఇక ఏపీ అధికార యంత్రాంగంలో పెను మార్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి మరో 2 సీనియర్ అధికారులు రాష్ట్రానికి వస్తున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఉన్న పీయూష్ కుమార్ అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన రేపు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సీఆర్పీఎఫ్ లో ఐజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డా కూడా రిలీవ్ అయ్యారు. మరికొంతమంది అధికారులను కూడా రాష్ట్రానికి రప్పిస్తున్నారు. రాష్ట్రంలో పాలన మారిన తర్వాత చంద్రబాబు పాలనా యంత్రాంగంలో తన మార్పు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లను మార్చివేశారు. డీజీపీగా ఉన్న కమిషన్ నియమించిన హరీష్ కుమార్ గుప్తాను మళ్లీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పంపి ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ అయిన ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ స్థానంలో ప్రస్తుతం కుమార్ విశ్వజిత్ ఉన్నారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని తీసుకువెళ్లి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేశారు. వైసీపీ హయాంలో కనీసం ప్రతిపక్షానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అధికార పార్టీతో అంటగాగిన రాజేంద్రనాథరెడ్డిని ఆ ప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంటెలిజెన్స్ తో పాటు ఏసీపీ, సిఐడి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు కొత్త అధికారులను నియమించాలని నిర్ణయించుకున్నారు. కేంద్రంలో సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను రాష్ట్ర సర్వీసులకు తీసుకొచ్చారు. ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తారని చెబుతున్నారు. సిఐడి, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు కూడా సమర్థులైన అధికారులను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే ఆయన పూర్తి కసరత్తు జరిగిన తర్వాతే ఉన్నతాధికారులను నియమించి ఆ తర్వాత జిల్లా ఎస్పీలను కూడా సమూలంగా మార్చివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వారాంతంలోపు ఐపీఎస్లు బదిలీలు జరగనున్నాయి. ఇక ఐపీఎస్ బదిలీలపై కూడా ఇప్పటికే కసరత్తు జరిగింది. అందుకనే 13 జిల్లాల కలెక్టర్లను మార్చివేశారు. వైసీపీతో అంటగాగిన కలెక్టర్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. జీఏడీ మరికొన్ని కీలక పోస్టుల్లో కూడా సమర్థులైన అధికారులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రధాని డీఓపీటీకి తగిన ఆదేశాలు ఇచ్చారు. దీంతో నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కీలక శాఖలలో అధికారులుగా సమర్థులైన వారిని నియమించేందుకు చంద్రబాబు ఐఏఎస్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే ఆయన బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలోపు అధికార యంత్రాంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పాలనను గాడిలో పెట్టాలని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను కూడా పరుగులు తీయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.